नमस्ते वेलकम टू वाईटीवी न्यूज़ डेस्क की स्वागत। लोकसभा माजी सभ्युरालु एपी मंत्री बोत्स सत्यनारायण भार्य बोत्स झांसी लक्ष्मी हाईकोर्ट न्यायवादिगा मारारु। एमए एलएलबी एमएल पूर्ति चेसिन झांसी ताजागा आंध्र प्रदेश हाईकोर्ट बार असोसिएशन लो सभ्यत्वं तीसुकुन्नारु। रिजिस्ट्रेशन चेसुकोनी प्राक्टिस प्रारंभिंचारु। ई संदर्भंगा मंत्री बोत्स सत्यनारायण आमेकु अभिनंदनलु तेलिपारु। వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని వారణవాసి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది। ఈ వార్తలపై శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। వారణవాసి ప్రజలకు ప్రియాంకకు కోరుకుంటున్నారని సంజయ్ రౌత్ అన్నారు। ప్రధాని మోదీపై వారణాసిలో ప్రియాంక పోటీ చేస్తే ఖచ్చితంగా ఆమె గెలుస్తారని చెప్పారు। రాయ్ బరేలీ వారణాసి అమేధీ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని అన్నారు। सिनी दर्शकुडु राम गोपाल वर्मकु टीडीपी सीनियर नेता माजी मंत्री देविनेनि उमा बहिरंग सवाल विसरारु। दम्मुंटे तेलुगुदेशं हयंलो निर्मिंचिन प्राजेक्टुलपै सिनिमा तीयालनि चालेंज चेशारु। पट्टिसीम दंडगानि वैसीपी नेतलु प्रचारं चेशारनि इप्पुडु ए मोहं पेट्टुकोनि अक्कड षूटिंग चेयडानिकि आजीविनि पंपिंचारनि आयन विमर्शिंचारु। स्वातंत्र दिनोत्सव वेडुकल संदर्भंगा मंगलवारं हैदराबाद गोलकोंडा परिसर प्रांताल्लो वाहनाल राकपोकलपै अधिकारुलु आंक्षलु विधिंचारु। उदयं 7 गंटल नुंचि मध्याह्नं 12 गंटल वरकु वाहनालनु दारि मल्लिंचनुन्नट्लु तेलिपारु। आंक्षल्लो भागंगा राणी महल लांस नुंचि गोलकोंडा कोट वरकु उन्न रोड्डुनु मूसिवेयनुन्नारु। अदे विधंगा पलु रूट्लल्लो वाहनालनु दारि मल्लिंचनुन्नट्लु अधिकारुलु तेलिपारु। चिरंजीवी की संबंधी वैरल गत को मोखाली नोपो बाधपड़ चिरंजीवी शस्त्रचिकित्स चेकने सिद्धम सर्जरी चेकाल चिरंजीवी की डाक्टर सूचार दी तो आये आपरेशन चुना की रेडी अवतार हैदराबाद विदेशा आयन सर्जरी जरगन। ఇటివల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ మధ్య జరిగిన రహస్య సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది। ఈ నేపథ్యంలో బాబాయ్ అబ్బాయి మళ్ళీ రహస్యంగా సమావేశారయ్యారన్న వార్త రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది। ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు శరద్ పవార్ వద్ద ఈ రహస్య సమావేశ ప్రస్తావన తెచ్చారు। అజిత్ నా అన్న కొడుకు అతడితో సమావేశం అయితే తప్పేంటి, ఓ కుటుంబ పెద్ద ఇతర సభ్యులతో మాట్లాడుకుంటే దాన్ని పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు అని శరద్ పవార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు। कांग्रेस पार्टी अग्रनेता राहुल गांधी ओ अरुदैन घनता साधिंचारु। इटिवल जरिगिन पार्लमेंट वर्षाकाल समावेशंलो राहुल चेसिन प्रसंगालनि प्रजलु एक्कुवगा चूशारु। ई विषयंलो राहुल कंटे प्रधानि मोदी वेनकबड़िपोयारु। दीनिकि संबंधिंचिन गणांकालनु कांग्रेस पार्टी तन ट्विटर खातालो वेल्लडिंचिंदि। वेस्टइंडीज पर्यटनलो टेस्ट वनडे सीरीज़ गेलिचिन भारत्कु टी20लो मात्रं षाक् तगिलिंदि। ఈ ఫార్మేట్ లో వరుసగా 11 సిరీస్ విజయాలతో సాగుతున్న భారత్ జట్టు జోర్కు 7 ఏళ్ల తర్వాత విండీస్ బ్రేక్ పడింది। నిన్న రాత్రి జరిగిన 5వ టీ20 లో వెస్ట్ ఇండీస్ 8 వికెట్ల తేడాతో భారత్ పై నెగ్గింది। హిమాచల్ ప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఓ కుటుంబంలో 7గురు మృత్యువాత పడ్డారు। భారీ వర్షం కారణంగా ఉప్పెనలో ముంచెత్తిన వరదలో 2 ఇళ్ళు కొట్టుకుపోయాయి। అందులో ఒకే కుటుంబానికి చెందిన 7గురు మరణించారు, మరో 3గురు గల్లంతయ్యారు। సోలాన్ జిల్లా జోడోన్ గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది। తన పార్టీ అభిమానులు మద్దతుదారులతో ఫేస్బుక్ ఇన్స్టా లైవ్ సెషన్ నిర్వహిస్తున్న కన్నడ నటుడు ఉపేంద్ర కాంట్రవర్సీలో చిక్కుకున్నారు। దళితులపై అభ్యంతకర వ్యాఖ్య చేసిన ఆయన చివరకు క్షమాపణలు చెప్పారు। ఓ వర్గాన్ని అవమానించారంటూ ఉపేంద్రపై పోలీసులు కూడా నమోదైంది। ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ డేస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైటీవీ।